వారణాసి వారు నరసింహ గారు చాలా బోల్డ్ గా చాలా చక్కగా కొన్ని విషయాలు చెప్పారు. ఇక్కడ కారేది కవిత కనరకం అని శ్రీశ్రీ గారు గతంలో చెప్తే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం చేయడానికి అనర్హమైంది ఏమీ లేదన్నట్టుగా తయారైంది. ఈ రోజున చిరంజీవి గారు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల ఏదో ఆయన సినిమా బోళా శంకరుడు సినిమాకి అడ్డంకులు సృష్టిస్తున్నారు లేదా రేట్లు పెంచుకోనివ్వకుండా చేస్తున్నారు అనేది ఒక ఫాల్స్. ఒక్క నిమిషం ముందు మీ మీద ఆరోపణ చేసే వాళ్ళ మాట విన్నాక అప్పుడు మీరు మాట్లాడితే బాగుంటుందేమో. విజయగోపాల్ గారు ఇందాక లెఫ్ట్ అయ్యారు, వచ్చారు. విజయగోపాల్ గారు, అసలు ఈ ఉదంతాన్ని ఎలా చూడాలి? సార్ గుడ్ ఈవినింగ్ సార్, అల్పాయి ఫ్యామిలీ సభ్యులకి, సాయి గారి మీకు కూడా గుడ్ ఈవినింగ్ సార్. ఇది యాక్చువల్ గా చిరంజీవి గారి సినిమాకి మొన్న చిరంజీవి గారు ఆ వ్యాఖ్యలు చేయకపోతే, అంటే ఫస్ట్ రోడ్లు కానీ లేకపోతే స్పెషల్ స్టేటస్ ఇలాంటి అంశాలు చూసుకోండి, సినిమా ఇండస్ట్రీ సంగ సినిమా ఇండస్ట్రీ చూసుకుంటుంది అనకపోతే ఆహా చిరంజీవి గారు, ఓహో చిరంజీవి గారు అని చిరంజీవి గారి సినిమాకి ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా వాళ్ళ నిర్మాతలు ఎవరున్నారో వాళ్ళు అడిగిన రేట్లకి టికెట్ ధరలు నిర్ణయించి సినిమా అఖండ ఎంత అద్భుతంగా రిలీజ్ అయ్యేదండి. కేవలం వైఎస్ఆర్సిపి ప్రభుత్వంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సార్, ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా వ్యతిరేకంగా ఉన్నారని తెలిసిన వాళ్ళు అంచుగత ద్వారాని ఏ రీతిలో ఉంటుందో అనేక సందర్భాల్లో చూసాను. వాళ్ళకి నచ్చిన హీరో గాని నచ్చిన నిర్మాత గాని వాళ్ళకి భజన చేసే నిర్మాతలు గాని ఉంటే గనక ఒక రీతిలో. ఇదే చిరంజీవి గారు మొన్న ఆ వ్యాఖ్యలు చేయకుండా ఉంటే ఈ రోజు బోళా శంకర్ సినిమాకి నిర్మాతలు ఏ రేట్లు అడిగితే ఆ రేట్లు నిర్ణయించుకుని మీరు అమ్ముకోండి, ఎన్ని షోలు కావాలంటే అన్ని షోలు ఎక్స్ట్రా షోలు కూడా ఇచ్చే పరిస్థితి ఉండును. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాని అనేక సందర్భాల్లో ఖచ్చితంగా అండి, వాళ్ళు అదే అండి ఏదో విధంగా ఏదో రకంగా భయపెట్టో ఇంకొకటి చేసో లేకపోతే వాళ్ళే వాలంటీర్, మన వాలంటీర్లు ఉంది, ఎవరు వేయించారండి వాలంటీర్లు వేయించారా సార్? వాలంటీర్ని వాళ్ళే వేయించారు కేసు. ఇంతకు ముందు ఉన్నటువంటి సినిమాకి డబ్బులు పెట్టించడము, ఇది అదేదో ఏజెంట్ సినిమాకి, ఆ తర్వాత ఆ డబ్బులు రాకపోవడము, దానికి మళ్ళీ ఈ సినిమాకి రావడం, ఇదంతా కూడా వాళ్ళే చేపిస్తారా వైసీపీ వాళ్ళే? సార్ ఒకటి సార్, సినిమా అనేది వ్యాపారం సార్, ఖచ్చితంగా అందులో లాభ నష్టాలు ఉంటాయి. ఒక్కొక్క సినిమాకి డిస్ట్రిబ్యూటర్ కి విపరీతంగా డబ్బులు మిగిలిపోతాయి. అనుకోకుండా ఒక సినిమా కొంటాడు, ఇప్పుడు ఆనంద్ అని ఒక సినిమా వచ్చిందండి గతంలో, చాలా చిన్న బడ్జెట్లు, చిత్రం అని ఒక సినిమా వచ్చింది, చాలా చిన్న బడ్జెట్లు అమ్మేశారు, కానీ లక్షల్లో ఆ రోజుల్లోనే ఒక్కొక్క జిల్లాకి కొన్ని కోట్లలోకి వెళ్ళి కోట్లలోకి సంపాదించారు. అంటే అది